Hey guys, welcome back to our channel. Na peru Vasavi. I hope you're all doing so great. So, ee roju video vachese entante దోమలకి మస్కిటో రీఫిల్స్ వాడతాం, క్రీమ్స్ వాడతాం, చాలా వాడతాం. బట్ అవన్నీ న్యాచురల్ వేస్ కాదండి. న్యాచురల్ వేలో కూడా వీటన్నిటికన్నా చాలా బాగా పనిచేసే ఒక సింపుల్ పద్ధతి ఉంది. అది వాడారంటే క్రీమ్స్, రీఫిల్స్ ఇంకెప్పుడు లైఫ్లో వాటికి డబ్బులు పెట్టక్కర్లేదు, అవి ఏం వాడక్కర్లేదు అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకి హారతి కర్పూరం ప్యాకెట్ అనమాట. సో మనము పూజకి యూజ్ చేసుకుంటాం కదా, సో ఆ ప్యాకెట్ ఒకటి ఉంటే సరిపోతుందండి. సో ట్యాబ్లెట్స్లా ఉంటాయి కదా అవి, హారతి కర్పూరం. ఇవి ఏంటంటే ఒక 15 నుంచి 20 వరకు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఎక్కువ, కానీ తక్కువ మాత్రం కాదండి. మినిమం అయితే 15 నుంచి 20 వరకు ఉండాలి. ఏంటంటే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇంట్లో వాడని కప్పు ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒకటి. సో అలాంటిది తీసుకుని అందులో సగం వరకు వాటర్ని ఫిల్ చేసేసేయండి. మంచినీళ్ళు తీసుకోండి, బోర్ వాటర్ ఇలాంటివి కాకుండా మీరు తాగే నీళ్ళు ఉంటాయి కదా. సో అవి తీసుకుని అందులోకి ఈ హారతి కర్పూరంని వేసేయండి. సో అంతే, ఎంత సింపుల్ చూసారా, చాలా సింపుల్. బట్ వర్క్ చేయడం ఏంటంటే ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందంటే మీరు యూజ్ చేసిన తర్వాత మీరే చెప్తారు. సో దీన్ని ఏం చేయాలంటే మీ బెడ్రూమ్లో ఒక కార్నర్లో పెట్టాలి. అంటే వెలుగు లేకుండా ఊరుకూరికే కదపము అనుకునే కార్నర్లో పెట్టాలన్నమాట. అది జస్ట్ చేంజ్ చేసేటప్పుడు తప్ప ఇంకా మార్చే వీలు అంటే మార్చడానికి లేదు. చక్కగా అలా స్టడీగా ఒక ప్లేస్లో ఉండేటట్టు బెడ్రూమ్లో ఒక కార్నర్లో పెట్టారంటే అంతే, మన పని అయిపోయింది. ఇంకా దాని పని అచ్చు చూసుకుంటుంది అనమాట. సో ఫ్రాగ్రెన్స్ కూడా ఎంత హ్యాపీగా ఎంత బాగుంటుందో అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. బాగుంటుంది అది. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా నిద్రపోవచ్చండి. ఎందుకంటే చాలామందికి మస్కిటో రీఫిల్ స్మెల్ పడదు, దగ్గొస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎన్ని రోజులకు మార్చాలని చూద్దాము. నేను ఇది 2 వారాలు అయిందండి పెట్టిన 2 వారాలకి తీసాను అనమాట. మీకు చూపించడానికని తీసాను, లేకపోతే నేను ఆల్మోస్ట్ 21 to 1 month లోపు తీస్తాను. సో చూసారా, సగం నీళ్ళు ఇంకా కొంచెం సగం అదే పావు అయిపోయాయి. కర్పూరం మాత్రం ఇంకా కరగాల్సింది ఉందన్నమాట. అంటే ఇంకా 1 వారం 10 రోజుల వరకు వస్తుందని అర్థం. సో ఇది కరెక్ట్గా 23 రోజులండి పెట్టిన తర్వాత 23 రోజులకి ఇంకా అయిపోయిందనమాట. మొత్తం కర్పూరం కరిగిపోయింది, నీళ్లు కూడా చూసారా కంప్లీట్గా కొంచెం అయిపోయాయి. మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో చూసారా మొత్తం ఏమీ లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. అంతే, ఇప్పుడు శుభ్రంగా ఆ కప్ని కడిగేసుకుని నీట్గా మళ్ళీ మన సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేయాలన్నమాట. అంతే, మీకు ఇంకా రిఫిల్స్ కానీ క్రీమ్స్ కానీ కొనే అవసరమే ఉండదండి. ఎంత బాగా పనిచేస్తుందో, చాలామందికి పడకుండా దగ్గొస్తూ ఉంటుంది కదా. ఏంటంటే రిఫిల్స్ వాడినప్పుడు పడకుండా దగ్గొస్తుంది ఆ పొగకి, అలాంటి ఏమీ లేకుండా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎయిర్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది అనమాట. అంటే రూమ్ కూడా ఎంతో ఫ్రాగ్రెన్స్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి నాతో తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంటుందని. బట్ న్యాచురల్గా డబ్బులు ఎక్కువ అవ్వకుండా హ్యాపీగా ఇంట్లోకి దోమ రాకుండా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి మరీ హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి, వాళ్ళకి రిఫిల్స్ అవన్నీ పెట్టడం అంత మంచిది కాదు కాబట్టి ఇవి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.